బౌలింగ్ గేమ్కి వెళ్తున్నా, షర్ట్ వేసుకున్నా, ఇంకా స్టార్ట్ అయిపోదాం. మనోడు ఫోన్ చేసి దొబ్బుతున్నాడు ఇందాటి నుంచి, రారా రారా అని. సో లేట్ చేయకుండా జెట్ స్పీడ్లో 200 కిలోమీటర్లు 2 నిమిషాలు వెళ్ళిపోదాం. మావ, ఇదే మన ఆయుధం, దీన్ని మనం అక్కడికి తీసుకెళ్ళిపోదాం. దీంతో మన ఫోన్లో అక్కడ దృశ్యాలన్నిటినీ చిత్రీకరించుదాం, మన ఫోన్లో బంధిద్దాం, యూట్యూబ్లో అప్లోడ్ చేద్దాం. ఇంకా పోదాం పద. ఆఫ్టర్నూన్ 3కి బౌలింగ్ గేమ్కి వెళ్దామని ప్లాన్ చేశాం, కానీ తెలిసిందేగా బాయ్స్ అంటే ఖచ్చితంగా 1 అవర్ లేట్గానే స్టార్ట్ అవుతారు. మనోడు జగదీష్కి కాల్ చేస్తే, మావా నువ్వు ఈ ప్లేస్లో ఉండు, నేను వచ్చాక ఇద్దరం కలిసి వెళ్దాం అన్నాడు. జగదీష్ గారు 1-30 మినిట్స్ టైం తినేశాడు. మనం వెళ్ళే ప్లేస్ గుంటూరు లక్ష్మీపురంలో ఉంది. ప్లేస్కి వచ్చేసాం, ట్రెండ్స్ లక్ష్మీపురం గుంటూరు. ఈసారి మనతో పాటు మన ఆదిత్య కూడా జాయిన్ అయ్యాడు. వచ్చేసాము, లోపలికి వచ్చాం, వెళ్దాం పద. ఏదిరా అది, రే అది ఏదిరా, రే ఎక్కడరా, టూ వీలర్ పార్కింగ్ ఎంట్రన్స్ అంట. ఆ లిఫ్ట్ ఎక్కు, పైకి ఎక్కు. ఆ మనోడు తెలుసుగా, ఇడు రొమాంటిక్ బాయ్. ఇడుగు ఇడొకడు. ఏ విక్రమాదిత్య, విక్రమాదిత్య చెప్పాడని చెప్పు. లిఫ్ట్ ఎక్కి 4th ఫ్లోర్కి వచ్చేసాం. 4th ఫ్లోర్లోనే స్ప్లిట్స్ అండ్ స్ట్రైక్స్ బౌలింగ్ అలే ఉంది. సాటర్డే అండ్ సండే అయితే 1 పర్సన్కి 250 రూపీస్ ఎంట్రీ టికెట్ బౌలింగ్ గేమ్కి. మేము 3 వచ్చాం కాబట్టి 750 రూపీస్ ఇచ్చేసి గేమ్కి టికెట్స్ తీసుకున్నాం. లోపలికి వచ్చేసాం. వెళ్ళగానే ఒక స్క్రీన్ మీద మన నేమ్స్ డిస్ప్లే చేస్తారు, ఉపేంద్ర, జగదీష్, ఆదిత్య. ఆ స్క్రీన్ మీద మన నేమ్స్, మన స్కోర్స్ చూసుకోవచ్చు. స్టార్ట్ అయింది, బ్యాక్ సైడ్ ఇన్స్పెక్షన్స్ చూడండి. ఫస్ట్ మన దేవుడు సురేంద్ర, నరేంద్ర, చాకుబలి, జగదీష్ గారిని ఆటలోకి దింపేశాం. బాల్ వేయరా అంటే ఇంటి దగ్గర ఆడుకునే గోలీలాట ఆడుతున్నాడు. గుడ్ స్టార్ట్ సార్. నా చేతిలో బాలు, వేటగాడి చేతిలో బాణం, 2 1 ఒక్కసారి గురి పెడితే ఏదైనా పడిపోవాల్సిందే. మన విక్రమాదిత్య బౌలింగ్ స్టార్ట్ చేశాడు. వాడి ఒరిజినల్ నేమ్ ఆదిత్య. తర్వాత జగదీష్ సెకండ్ రౌండ్లో మళ్ళీ ఫెయిల్ అయ్యాడు. ఈసారి జగదీష్ గారి కోపం వచ్చింది. మొత్తం ఒకేసారి పడేయాలనుకున్నాడు, కానీ కొన్ని మిగిలిపోయాయి, తర్వాత నెక్స్ట్ రౌండ్లో చూద్దామని చెప్పాడు. ఆదిత్య వేశాడు. వీడైతే అసలు మామూలుగా ఎట్లా, మొత్తం అయిపోయినాయి, 2 మిగిలిపోయినాయి చూడండి. ఎయ్ మామా, ఎయ్ 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 ఎయ్, పడిపోయి. నేనేదైనా ఆడాలన్నా చేయాలన్నా చాలా డిఫరెంట్గా స్టైలిష్గా చేస్తా మామా, గుర్తుపెట్టుకో. ఇదంతా వీడియో కోసమే, నేను బయట చాలా డీసెంట్. ఆ మ్యాటర్ నాకు తెలుసు, నా లవర్స్కి తెలుసు, నా ఫ్రెండ్స్కి తెలుసు. మళ్ళీ గుర్తుపెట్టుకో, ఇదంతా వీడియో కోసమే. ఓ రే, ఒకటి ఉండిపోయిందిరా, ఒకటి మిగిలిపోయిందిరా, ఒకటి తక్కువైంది. స్కోర్స్ చూస్తే 9-6-3. ఈ గేమ్లో మొత్తం 10 రౌండ్స్ ఉంటాయి. ఒక రౌండ్కి 2 బాల్స్ ఇస్తారు. మొత్తం 20 టైమ్స్ 1 పర్సన్ ట్రై చేయొచ్చు. ఆదిత్య నైస్గా వచ్చి స్మూత్గా సైడ్ ట్రాక్లోకి బాల్ వేశాడు, వెళ్ళిపోయాడు. తర్వాత మన హీరో వచ్చాడు, బాల్ తీశాడు, ఏ తిప్పుతున్నాడు. 1 షాట్ 10 బాల్స్, పడిపోవాలంతే. హే బాహుబలే, మేమిక్కడికి 5 మెంబర్స్ వద్దాం అనుకున్నాం, కానీ అటు తిరిగి ఇటు తిరిగి చూసేసరికి 3 మెంబర్సే వచ్చాం. రిమైనింగ్ 2 మెంబర్స్ హ్యాండ్ ఇచ్చారు. వాళ్ళు సండే కదా అని చెప్పి వేరే ప్లాన్, వాళ్ళ గుంటతో ప్లాన్ వేసుకొని బయటికి వెళ్ళిపోయారు. బాద్షా, యువరాణి పరువు కాపాడాలరా, ఈసారైనా మొత్తం పడిపోవాలరా. మామా, ఈసారి అన్నీ పడిపోతాయి, చూసుకో. మనం అన్నిసార్లు తిప్పాం కాబట్టి పడాల్సిందే, 2 మిగిలిపోయాయి. కొట్టారా మనోడు, జగదీష్గా సాధించావరా నువ్వు, నీకింకా సెట్టే, చూసుకో. కాలేజీలో అరుపులే, ఇంకా నువ్వు లోపలికి ఎంటర్ అవ్వగానే. ఇక్కడికి వచ్చే ముందు ఇంటి దగ్గర ఒక కొబ్బరికాయ కొట్టా, ఆట మంచిగా ఆడాలని. కానీ ఒక కొబ్బరికాయ సరిపోలేదేమో, నెక్స్ట్ టైం 2 కొడదాం. ఈసారన్నా మంచిగా పడతాయి, అప్పుడు గేమ్ బాగా ఆడతా. ఈ స్ప్లిట్స్ అండ్ స్ట్రైక్స్లో ఒక్క బౌలింగ్ గేమే కాదు, బాస్కెట్బాల్, కార్ రేసింగ్, బైక్ రేసింగ్, లీజర్ హాకీ, ఇలాంటి గేమ్స్ ఇంకా కొన్ని ఉన్నాయి. మీకు ఏది నచ్చితే అది ఆడుకొని వెళ్ళొచ్చు. సాటర్డే అండ్ సండే అయితే బౌలింగ్ గేమ్కి 1 పర్సన్కి 250 రూపీస్ ఎంట్రీ టికెట్ ఉంటుంది. రిమైనింగ్ డేస్ అంతా 200 రూపీస్ ఉంటుంది. ఇంకా రిమైనింగ్ గేమ్స్ ఉన్నాయి కదా, వాటికైతే వేరే రేట్స్ ఉంటాయి టికెట్స్. మీకు నచ్చింది ఆడుకొని చల్లగా ఇంటికి వెళ్ళొచ్చు. మేము 3 వస్తే 3లో ఓవరాక్షన్ చేసింది ఎవడరా అంటే నేనే. పిచ్చి పిచ్చిగా బాళ్ళు వేశా, ఎలా పడితే అలా వేశా. వీడియో కోసం చెయ్యాలిగా ఆ మాత్రం. సో ఒరిజినల్ క్యారెక్టర్ని దాచిపెట్టేసి డూప్లికేట్ క్యారెక్టర్ని బయట పెట్టి గేమ్ ఎలా పడితే అలా ఆడా. చివరికి
ఏం సాధించలేకపోయా, గేమ్లో ఏమి చేయలేకపోయా, అన్నీ పక్కకు వెళ్ళిపోయాయి. జగదీష్ గారు మొత్తం కొడేశాడు రా, చ మిగిలిపోయాయి రా, నెక్స్ట్ టైం ఆల్ ది బెస్ట్. అదిగో మనలా వచ్చా, ఓవర్ యాక్షన్ అంటే నాదే. అక్కడ మిగతా వాళ్ళు కూడా నన్ను చూసి నవ్వుకున్నారు, కానీ ఏం చేస్తాం, వాళ్ళతో మనకేంటి పని, మన పని మనం చూసుకొని వెళ్ళిపోదాం అని చెప్పి ఏదోటి నాకు అనిపించిందంతా ట్రై చేస్తూ ఆడుకుంటూ ఉన్నా. మన ఆదిత్య అంటే ఇంకా వాడు ప్రొఫెషనల్ గేమర్ లాగా ఆడుతూనే ఉన్నాడు, వేస్తూనే ఉన్నాడు. వాడికి చివరిగా ఒక్కటే ఒకటి మిగిలింది, ఆ వీడియో నేను తీయలేకపోయా, అది షార్ట్ వీడియో పెడదాం అనుకుంటున్నా, నెక్స్ట్ టైం చూద్దాం. అండ్ జగదీష్ గారు అయితే అసలు వేస్తూనే ఉంటాడు, కొన్ని లాస్ట్లో మిగిలిపోతాయి, వాడేమో అవి కొట్టలేకపోతున్నాడు. ఫస్ట్ బాల్లో 3 మిగిలిపోయాయి, సెకండ్ బాల్లో 1 మిగిలిపోయింది, నెక్స్ట్ బాల్ ఇవ్వరా అంటే నెక్స్ట్ రౌండ్కి వెళ్ళు పక్కకు పో అన్నారు. మా ముగ్గురులో బాగా గేమ్ ఎవరు ఆడారంటే అది ఆదిత్య అనే చెప్పాలి. మొత్తం ఒకటే షాట్లో అన్నీ పడేశాడు, ఒకసారి అలా జరిగిందిలే, గేమ్ మొత్తం అలా జరగలేదు. నెక్స్ట్ నేను కూడా ట్రై చేశా, మనం ఓవర్ యాక్షన్కి పక్కకి వెళ్ళిపోయింది. అదిగో మళ్ళీ నాలాగా ఎవడూ చేయలేడు, నాలాగా ఎవడూ ఆడలేడు, ఎలా పడితే అలా వేసా, కేవలం వీడియో కోసం మాత్రమే, నా ఒరిజినల్ క్యారెక్టర్ అది కాదు. స్కోర్స్ చూసారా, నేనే లీడ్లో ఉన్నా, కానీ అసలైన విన్నర్ ఎవరంటే ఆదిత్య. వాడిది లాస్ట్ రౌండ్లో మొత్తం పడిపోయినాయి, 84 అయింది స్కోరు, నాది 70, జగదీష్ గారిది 64 అనుకుంటా. ఇది లేజర్ హాకీ గేమ్, దీనికి ఎంట్రీ టికెట్ వచ్చేసి 80 రూపీస్ ఉంటుంది, ఒక టికెట్ మీద ఇద్దరు ఆడొచ్చు. సో నేను వీడియో తీసుకున్నా, తర్వాత నేను కూడా ఆడాలి, కాకపోతే వాళ్ళిద్దరు బాగా ఆడారు. ఇంకా కార్ రేసింగ్, ఆ పక్కనే బైక్ రేసింగ్ ఉంది, బాస్కెట్బాల్ గేమ్ కూడా ఉంది, కాకపోతే నేను అవేం ఆడలేదు, జస్ట్ చూపిస్తా మీకు వీడియోలో. మనోడు వాడి పిల్లతో లాంగ్ డ్రైవ్కి వెళ్తున్నాడు కార్ గేమ్లో, ఒకేసారి కారు పల్టీ కొట్టింది, జస్ట్ మిస్. ఆదిత్య గారు లేకపోతే పిల్లని చంపేసేవాడు, అదిగోండి, కానీ మళ్ళీ సేమ్ పొజిషన్కి వచ్చేసింది. గేమ్ ఓవర్, టైమ్ ఓవర్. ఆ కార్ గేమ్కి 1 మినిటే టైం ఉంటుంది, టికెట్ వచ్చేసి 60 రూపీస్, మీరు గేమ్ బాగా ఆడుతూ ఉంటే టైం యాడ్ అవుతూ ఉంటుంది. బైక్ గేమ్ అయితే మేము ఆడలేదు కాబట్టి మనకు తెలియదు, బాస్కెట్బాల్ కూడా నేను ఆడలేదు. వీడియో నచ్చితే లైక్ కొట్టు, షేర్ కొట్టు, సబ్స్క్రైబ్. అయిపోయిందిరా, ఇంటికి వెళ్తున్నాంరా. మళ్ళీ వద్దాం, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. కొత్తగా ఒక పోరగాడు కలిశాడు, వాడి పేరు ఆదిత్య, విక్రమాదిత్య. ఇంతటితో ఈ వీడియో సమాప్తం. అండ్ వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్కి, బాయ్ ఫ్రెండ్స్కి, గర్ల్ ఫ్రెండ్స్కి షేర్ చేసేయండి. ఈ వీడియోలో మీ మనోభావాలు దెబ్బతింటే మందు రాసుకోండి, నన్నేమనొద్దు. అండ్ ఇంకేమైనా ఉందా, సిగ్గుపడకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, మన ఛానల్ ట్యాగ్ లైనే అది. ఉంటా మరి, బాయ్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం, అంతవరకు ఈ వీడియోని నిమిషానికి ఒకసారి లైక్ కొట్టు, షేర్ కొట్టు, ఇంకేమైనా ఉంటే కమెంట్ పెట్టు, నెక్స్ట్ వీడియోలో చెప్తా.